మొహమాటం వదలాల్సిన సందర్భం మోడీకి వచ్చింది. ఎస్పెషల్లీ ప్రత్యేకించి కుట్రపూరితంగా జరుగుతున్న పరిణామాలు, షాహీన్ బాగ్ ఉదంతం, బెంగళూరు ఉదంతం అప్పుడు స్పష్టంగా కనబడింది. రోజుల తరబడి ఇక్కడ ఉంచింది ఎందుకు, ట్రంప్కి పర్యటనని చెడగొట్టడం, అలాగే అప్పుడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త కార్యక్రమాలని నిరోధించడం, ఒక పరువు తీసే కార్యక్రమం. అయిపోయాక ఏమైపోయింది? ఇప్పుడు సిఐఏ అమల్లో ఆపేశారు ఎవరన్నా? ఎన్ఆర్సీ ఎవడన్నా తెచ్చేశాడా అస్సాంలో తప్ప? బట్ ఆ పేరుతో ఏళ్ల తరబడి నెలల తరబడి అయిపోయింది భారత ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవడానికి జరిగినటువంటి కుట్ర. రెండవది ఇప్పుడు జరుగుతూ ఉంది, రైతుల పేరుతో జరుగుతున్నాడు. చివరికి మోడీ బొమ్మను పెట్టి తుపాకులతో కాలుస్తుంటారు అక్కడ. అట్లాగే ప్రత్యేకించి ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడి నుండినో వస్తున్నటువంటి ఇతర రకాలైనటువంటి వస్తువులు అడ్డుకునే హక్కు ఎవడికి ఇచ్చాడు? ఎవడిచ్చాడు వీళ్ళకి? నువ్వు నిరసన చేసుకో, నీ నిరసన ఇంకొకళ్ళకి బ్రతుకు అడ్డు రాకూడదు కదా, అది కోర్టే చెప్తోంది కదా. వాళ్ళని కొడితే కనుక మళ్ళీ రైతులు కొట్టారని చెప్పి దశాబ్దాల తరబడి వస్తుంది. ఇప్పుడు ఏమన్నా మోడీని గొప్పోడని ఏమన్నా కీర్తిస్తుంది ఏంటి ప్రతిపక్షాలు? ఒకప్పుడు గుర్రాలతో కొట్టిచ్చారని చెప్పి చంద్రబాబు గారిని ఇప్పటికీ విమర్శిస్తారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన గెలిచాడు కరెంట్ ఇష్యూలు. మొహమాటానికి ఏం బోలా ఆయన. ఇక్కడ కావాల్సినటువంటిది రైతు అనే వంకతో ఆడే నాటకాన్ని కనుక కట్టడి చేయకపోతే ప్రతి ఒక్కడు ఈ మాబోక్రసీలు క్రియేట్ చేస్తారు, అది అత్యంత ప్రమాదకరం. మొహమాటాలని పక్కన పెట్టాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది.